హాయ్ హలో నమస్తే. మనం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తూ ఉంటాం. అసలు జీవితంలో నిజంగా జీవితం యొక్క మజా అంటారు కదా మనము, దాన్ని రుచి చూడాలి అంటే ఇలాంటి విషయాలు తెలుసుకొని మనల్ని మనం పరిశీలించుకున్నాం అనుకోండి, అప్పుడు నిజంగా దిస్ ఇస్ లైఫ్ అని తెలుస్తుంది. అది ఎలా ఉంటుందంటే, మీ నాన్నగారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతులే అంతే కదా. మన పైతరం కన్నా నెక్స్ట్ తరం బాగుందంటే మనం అదృష్టవంతులు మెట్ట తెలుసా. అలాంటి తల్లిదండ్రుల్లో వాళ్ళకు పుట్టినందుకు, వాళ్ళ పేరును మనం కాపాడుతూ మనం ముందుకెళ్తున్నందుకు మనం అదృష్టవంతులం. అది కొంతమంది కోట్లు సంపాదిస్తారు, వారిలో కొందరు పూర్తిగా దివాలా తీస్తారు. మరి అలా దివాలా తీసిన వారు మీకు కనిపించరా? కోట్లు సంపాదించిన వాళ్ళు మట్టుకే కనిపిస్తా ఉంటారా? చూడుకొని చూడండి, మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదేళ్ల గారు వేల కోట్లు సంపాదించారు, కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ చైర్కు మాత్రమే పరిమితమైన కొడుకు ఉండేవారు. అతను దాదాపు 25 సంవత్సరాల పాటు అలాగే జీవించి ఇటీవలే మరణించారు. మరి వారికి వచ్చిన ఈ దురదృష్టం ఎందరికి తెలుసు? అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేల కోట్లు సంపాదించారు, వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవారు. అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు, కానీ అది కూడా ఫలించలేదు. మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా 100 కోట్ల ధనం సంపాదించారు, అయినా గాని వారి మొదటి భార్య చనిపోతే ప్రేమతో పట్టెడన్నం పెట్టే వాళ్ళు లేరు. అలాగని రెండో పెళ్లి చేసుకుంటే కుటుంబ కలహాలతో పదవిచ్యుడై మనస్తాపంతో చనిపోయాడు. రెమాండ్స్ అధినేత విశ్వపతి సింగానియా తన స్వశక్తితో రెమాండ్స్ కంపెనీని బాగా అభివృద్ధి చేశాడు, వేల కోట్ల ఆస్తులను తన పుత్రరత్నానికి బహుమతిగా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుండి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. మరియు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన జయలలిత గారు కొన్ని 100 కోట్లు సంపాదించారు, మరి అదంతా ఎవరి పాలయ్యింది? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, అలా చెప్తున్నాను, మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, మనం ధర్మ మార్గంలో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చిన డబ్బును ఆస్తులను ఒక ధర్మకర్త వలె ఖర్చు పెట్టాలి. అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తిని ఇస్తుంది. ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్టే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యం కాదు, ఎంత సంతోషంగా ఉన్నాము అన్నదే ముఖ్యం. ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు. డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకువస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది, ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూల కారణం అవుతుంది. ఇలా ప్రతి వారికి ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గుర్చి అసూయ పడకూడదు. ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది, ఈ విషయం మర్చిపోకూడదు. మనకు ఉన్నదానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి. మనకు మంచి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలి వేసినప్పుడు మంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా 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 ధనవంతులం, అదృష్టవంతులం కూడా. దానికి తోడు ప్రశాంతమైన ధర్మ మార్గంలో జీవనం, ఇవి ఉంటే అన్నీ ఉన్నట్టు. ఎవరికి ఎప్పుడు సుఖాలు ఉండవు. సుఖపడిన వారు కష్టాలు పడతారు, కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలా మంది ధనవంతులకు లేదు కదా. ఏ కష్టాలు లేని వారి ఇంటి నుండి గుప్పెడు బియ్యం తీసుకురా రాగలవా? ప్రయత్నించి చూడండి, రాలేం. ఇలా అసూయ పడతారనే శేషప్ప కవి గారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్లిపోయేనాడు వెంట రాదు, లక్షాధికారైనను లవణమన్నమే గాని మెండు బంగారంబు మింగబోడు. ఏ వస్తువైనా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది, సుదీర్ఘ కాలంలో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అది కూడా అశాంతికి దారితీస్తుంది. మన కోరికలే అన్ని దుఃఖాలకు మూల కారణమని బుద్ధుడు ఏనాడో చెప్పాడు. తక్కువ కోరికతో తృప్తిగా హాయిగా సమాజంలో గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం. అలా మనందరం బ్రతకాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.